సీనియర్ నేత మాజీ ఎంపీ రమేష్ రాథోడ్కు అశ్రునయనాల మధ్య తుది వీడ్కోలు పలికారు. ఉట్నూరులోని ఆయన నివాసం నుండి భారీ జన సందోహం మధ్య ఎక్స్రోడ్ వద్ద గల వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర కొనసాగింది. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు, రాజకీయ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో వారి సంప్రదాయ రీతిలో ఆయన దహన సంస్కారాలను పూర్తి చేశారు. పువ్వులతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పార్థివ దేహాన్ని ఉంచి బంధువులు, కుటుంబ సభ్యులు వెంటరాగా అశేష జనసందోహం మధ్య ఈ అంతిమయాత్ర సాగింది. తన అభిమాన నేతపై దారి పొడవునా పూలు చల్లుతూ ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. పలువురు రాజకీయ ప్రజాప్రతినిధులు, అభిమానులు రమేష్ రాథోడ్తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబుజ్జు రమేష్ రాథోడ్ భౌతిక కాయాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన మృతి జిల్లా ప్రజలకు తీరని లోటని, రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రమేష్ రాథోడ్ అంచెలంచెలుగా ఎదిగి అనేక పదవులు చేపట్టారని గుర్తు చేశారు. జిల్లా ప్రజలకు విశేష సేవలందించారన్నారు. ఆయన అకాల మరణం కలిచివేసిందన్నారు. అదేవిధంగా జిల్లాలోని రాజకీయ ప్రముఖులు, విద్యావంతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు కడసారి చూపు కోసం తరలి రావడంతో వ్యవసాయ క్షేత్రంలోని మహాప్రస్థానం జనసంద్రమైంది. ఆయన భౌతికంగా తన మధ్య లేకున్నా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ఎక్స్ వేదిగ్గా రమేష్ రాథోడ్ మృతిపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీఎం రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి వేడుకున్నారు. చాలా 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 చా